ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవిని వాగ్దానం, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. యిర్మీయా గ్రంథం 39:18. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువుని దేవుని అంగీకరించి ఆయన నామము పేరట ప్రార్థన చేస్తూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయననే నమ్ముకుని జీవిస్తున్న మనము ఈ లోకంలో శ్రమలు, ఆపదలు, సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. బైబుల్ సెలవిస్తుంది, దేవుని నమ్మిన బిడ్డలకు ఈ లోకంలో తప్పకుండా శ్రమ వస్తుందని. అయితే ఎవరైతే ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్మి యథార్థ హృదయాలై జీవిస్తున్నారో దేవుడు వారికి వచ్చిన ఆపదలన్నిటిలో నుండి తప్పిస్తాడని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకునుడి, దేవుని మీద ఆధారపడడం, దేవుని కొరకు మాత్రమే ఎదురు చూడటం, దేవుని మీద మాత్రమే నమ్మకం కలిగి జీవించడం, అలాగే ఎవరైతే ఈ లోకంలో ఉంటారో అలాంటి వారందరినీ దేవుడు తప్పిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ మీ సహోదరి ఆమేన్. ప్రార్థనా సమయం, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. సయామికి స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. మహోన్నతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారి తండ్రి, మీకు స్తోత్రం దేవా. అవునేసయ్యా, మీ వాగ్దానం సెలవిస్తుంది, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయంగా నిన్ను తప్పించదునని. ఎస్సయ్యా, మీ నేను మీ ప్రజలందరూ కలిపి ప్రభు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నామయ్యా. ఎస్సయ్యా, మమ్మల్ని తప్పిస్తానని వాగ్దానం చేశారు నాయన. మా ప్రతి ఆపదల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి మీరే మమ్మల్ని తప్పించమని, రక్షించమని, కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకునుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.